बेहद परम महाशांति बेहद परिवार मनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। मनमु निन्ना लाइव लो ज्योति प्रकाश भाई चेप्पिनटुवंटि ध्यानमु समाधि ज्ञानमु దీని గురించి బేహద్ జ్ఞానాన్నిలో కూడా ఎలా ధారణ చేయగలము, బేహద్ జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోగలము అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు ఫస్ట్ పార్ట్ అది. ఇప్పుడు దీని కంటిన్యూషను సెకండ్ పార్ట్. నిన్నటి యొక్క పార్ట్లో ఆత్మను పొందాలి అంటే ఏ స్మృతి స్టేజ్లో ఉండాలి, నష్టమోహ స్మృతి లబ్ధ అంటూ మన ఆత్మ లోపల లోపలికి వెళ్ళి అనుభూతిని పొందుతూ ఉంటే సమాధి అవుతుంది అంటున్నారు. జ్ఞాన సమయంలో చూడండి, బాపూజీ మనకు కూడా చెప్పారు పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్జాయే గాని. దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే పరం శాంతి అనేది లభిస్తుంది. అది ఎలాగా అంటే, ఇప్పుడు పాత మనము వేద దర్శనంలో కూడా కొంచెం డిస్కషన్ పాత వీడియోల్లో చెప్పుకున్నాము, కానీ ఇక్కడ మనం జ్ఞానమును బేహద్ సంస్కారమును స్మృతిలోకి తెచ్చుకుంటే మనము మరలా కోల్పోయినవన్నీ కూడా పొందగలుగుతూ ఉంటాం. మన యొక్క ధారణ, యోగము, ఇవన్నీ కూడా మన యొక్క ప్రాసెస్. మరలా ఆస్కా పురుషార్థం అనేటువంటిది కూడా మనం రోజు వింటూ ఉన్నాం. దాంట్లో ధారణ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ధారణ పాయింట్స్ లోపల మనము సంకల్పం చేయాలి. సంకల్పం చేయకుండా యోగం అనేది చేయలేము. యోగం చేయటానికి మనకు సంకల్పమే ఫ్రీక్వెన్సీ అవుతుంది, పవర్ అవుతుంది. అప్పుడే పవర్ కూడా మనకు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ యోగ శాస్త్రంలో పవర్ పొందటం కోసం యమ నియమాలు, ఆసనాలు, ప్రత్యాహారం ఇవన్నీ కూడా మనకు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇది ధారణ స్టేజ్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా సమాధి ధ్యానము అనేది పొందగలుగుతూ ఉంటాము. జ్ఞానంలోకి ఎంతెంత లోతుగా వెళ్తూ ఉంటామో అంతంతగా మనం పరాకాష్ఠను పొంది అంతిమ స్టేజ్ని చేరుకుంటాము. అది సమాధి స్టేజ్ అవుతుంది. మన యొక్క పరిశోధన అప్పుడు కథమవుతుంది, శోధన కథమవుతుంది. అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన దేని గురించి వెతుకులాట అనేది ఉండదు. సమాధిలోకి వెళ్ళకపోతే ప్రాప్తి అనేది పొందలేనట్లే. ఏదైతే మనము పరిశోధన చేస్తూ ఉంటూ ఉంటామో దీనితోటి బుద్ధి కూడా సాఫ్ అవుతూ ఉంటుంది. దృష్టి ఎలా ఉంటుందో సృష్టి అలాగే ఉంటుంది, వృత్తి కూడా అలాగే ఉంటుంది. దృష్టి వృత్తి లో మనం బేహద్ సంకల్పాలు చేస్తూ ఉంటే మన వృత్తి సాఫ్ అవుతూ ఉంటుంది. మనం పురుషార్థం కూడా చేస్తూ ఉంటాం. మనం ఎటు చూస్తే అటే కనిపిస్తుంది, ఏ విధంగా చూస్తే అలాగే అర్థమవుతుంది. మనము వృత్తిని ఎంత సాఫ్గా చేసుకుంటూ ఉంటామో అంతగా రిఫ్లెక్ట్ అయ్యి మనకు అంత సాఫ్గా కనపడుతుందన్నమాట. ధారణ ధ్యానమే మన యొక్క పురుషార్థము. సమాధి అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూ ఉంటుంది. యోగ దర్శనంలో సంయమం సంయమం అనేది కూడా ఉంది, సంయమ నియమము అని. దీని గురించి కూడా చక్కగా చెప్పారు. ఒక సంకల్పం ఏదైతే మనం చేస్తూ ఉంటామో అదే ఏకీ సంస్కారంగా, ఏకీ వృత్తిగా, ఒకే వృత్తిగా, ఒకే సంస్కారంగా అయిపోతూ ఉంటుంది. అదే ఒకే వైబ్రేషను అని చెప్పవచ్చు. వృత్తి అయినా సంస్కారమైనా వైబ్రేషనే కదా.
దానిపైన ఇంకా ధారణ కూడా మనం చేయగలుగుతూ ఉంటాం. ధారణ ఏదైతే చేస్తూ ఉంటామో దాని అనుభూతి పొందగలుగుతాము. దీన్నే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాటి మాటికి ఒకే సంకల్పంలో ఉండాలి. హద్దులోని మాటలు కంటే బేహద్దు జ్ఞానం మాటలు ఉంటే ఒకే చిత్త వృత్తిలో ఉంటూ ఉంటాం, సంస్కారంగా ఉంటాము. ఒక సైంటిస్టు అయినా ఈ సంస్కారంతో సైంటిస్టే కావచ్చు. అంటే ఒకే సంకల్పంలో ఒకే చిత్త వృత్తితోటి ఉంటే ఏమనుకుంటే ఆ విధంగా కాగలుగుతారు, అదే సంస్కారంగా అయిపోతూ ఉంటుంది. ఏదో ఒకదాన్ని సాధించగలుగుతూ ఉంటారు. అంటే దాని మీదే సంలగ్నం, దీక్ష, ధ్యాస కలిగి ఉండటం, అదే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానిపైన ఫోకస్ చేస్తే దాన్నే మీరు పొందుతూ ఉంటూ ఉంటారు. అంటే దేని మీద ఫోకస్ చేస్తే దాన్నే పొందుతారు కదా. ఈ సంయమ నియమం అనేది ఎక్స్పోర్ట్ అవుతారు. అంటే ఇలా కాన్సన్ట్రేషన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ సంయమంలో ఏదో ఒక దానిలో ఎక్స్పోర్ట్ అయిపోతారు. ఋషులు మునులు కూడా చూడండి, ఒక టాపిక్ అడిగితే దాని పూర్వ పరాలు ఆది మధ్యం మొత్తం చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా సమాధిలోకి వెళ్ళి చూడగలిగిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు. పరమాత్మ గురించిన సమాధియే కాదు, ఏ విషయం పైనైనా కూడా మన సమాధి స్థితిలోకి వెళ్ళగలం. మనం బేహద్దు జ్ఞానం పైన ఫోకస్ చేస్తే బేహద్దు ప్రాప్తి లభిస్తుంది. ఈ విషయం కూడా మనం చెప్పుకున్నాము. ఎలాగా అంటే ఒక చిన్న విషయము, విభూతి పాదం అనే దాంట్లో సంయమ నియమం అనే దానిపైన, అంటే ధారణ, ధ్యాస, సమాధి, ఈ మూడిటిపైన ఏ యోగి అయితే మాస్టరీగా అవుతారో వారి బుద్ధి జాగృతమవుతుంది. వాళ్ళు ఏ విషయం పైన కూడా అనర్గళంగా కూడా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళ జ్ఞాన ప్రాప్తి కూడా పొందుతూ ఉంటుంది. దాని యొక్క పూర్వపరం అంతా కూడా ఫుల్ జ్ఞానం అర్థం చేసుకోగలుగుతాం. అంటే శబ్ద సిద్ధి అని దీన్నే అంటూ ఉంటారు. అయితే దీని గురించి కొంచెం వివరంగా విందాము అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఏ మాటనైనా సరే, ఏ భాషలోనైనా సరే కూడా మనము మాట్లాడుతున్నామనుకోండి, సపోజ్ మనం హిందీలో మాట్లాడితే అర్థమవుతుంది, కానీ అదేవిధంగా సౌత్ భాషల్లో ఏ భాషలో మాట్లాడినా కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఎలాగా అంటే అదే మాస్టరీ అయ్యారు. ఈ మూడిటిపైన కూడా మాస్టరీగా అయిన కారణం వల్ల ఎదుటి వాళ్ళు చెప్పింది వాళ్ళ భాష శబ్ద సిద్ధి పొందిన వాళ్ళకు అర్థమైపోతుంది. ఇది శబ్ద సిద్ధి అంటే ఇదేం గారడీ కాదు, శబ్దము ఇక్కడ సిద్ధించటం. అంటే ఋషులు మునులు చూడండి, జీవ జంతువుల యొక్క భాషను కూడా వినేవాళ్ళు. మనకి ఇట్లా చాలా కథలు కూడా విన్నాం. ఇది ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఎలా వచ్చింది, ఇది వాళ్ళ చమత్కారమా అంటే అది కూడా ఏం కాదు. చమత్కారం ఏమీ కాదు, అంటే వాళ్ళు సాధించింది. యోగ దర్శనంలో ఇదే చెప్పారు. సైంటిఫిక్గా కూడా చూసినట్లయితే శబ్దము అంటే తరంగాలు, వైబ్రేషన్స్. కనుక ఎవరన్నా ఏదన్నా మన ఎదురుగా మాట్లాడారనుకోండి, అప్పుడు వారి యొక్క భావనను వ్యక్తం చేయటమేగా భాష ద్వారా, శబ్దం ద్వారా వ్యక్తం చేసినప్పుడు వారి యొక్క కారణ శరీరంలో ఉన్న శబ్దాల యొక్క వైబ్రేషన్ను భాషను భాష రూపంలో బయటకు వచ్చింది. కనుక ఈ వైబ్రేషన్ వినేవారి చెవిలోకి వెళ్ళి వారి యొక్క కారణ శరీరంలో కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ శబ్ద బోధ అనేది వాళ్ళకి కలుగుతుంది. కారణ శరీరంలో రిసీవ్ చేసుకుంటూ ప్రతిక్రియని పొందుతూ ఉంటూ ఉంటారు. దీనికి మనకు మూడు విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి శబ్దము, రెండు తరంగాల రూపము, మూడు కారణ శరీరంలో రియాక్షను. ఒక మాట మాట్లాడుతుంటే ఎవరైనా ఏ భాషలో అయినా అవి తరంగాల రూపంలో వినేవారి యొక్క సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతుంది.
ఈ సూక్ష్మ శరీరంలో జరిగినదే రియాక్షన్ రూపంలో వారికి అర్థమయ్యే విధంగా ఫ్రీక్వెన్సీని పట్టుకుంటూ ఉంటారు. అంటే దీన్ని క్వాంటమ్ లెవెల్లో అర్థం చేసుకుంటారని చెప్పచ్చు. ఇక్కడ మూడు ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. ఏంటి, ఒక మాట, లేకపోతే వెంటనే తరంగాలు, తర్వాత రియాక్షన్. అందుకని వాళ్ళు యోగులు ఈ మూడు విషయాలను డిఫరెన్సెస్ చేస్తారు, తేడాను నిర్ణయించి సంయమం చేసి ఆ మూడిటి పైన వాళ్ళు మాస్టరీగా అయ్యి శబ్దం పైన సమాధి ధారణ ధ్యానం చేస్తూ, రియాక్షన్ పైన ధ్యాన సమాధి చేస్తూ, ఎదుటివాడి వాళ్ళ భాష ఏం చెప్పారు, ఏ భావంతో చెప్పారు అనేది జీవ జంతువులైనా సరే అర్థం చేసేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఋషులు మునులకి ఆత్మలో శక్తి ఉండేది. ఈ సాధన చేసేవాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసేది. కానీ ఇప్పుడు ఇది సాధన చేయాల్సి వస్తుంది, ఒక యోగ విధానంగా, ఒక సమాధిగా, ధ్యానంగా ప్రాక్టీస్ చేసి సాధిస్తూ ఉన్నారు. శబ్దం గురించి ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. ఋషులు మునులు మాట్లాడేది సంస్కృతం భాష. సనాతన ధర్మశాస్త్రాల్లో వేదాలు చాలా వరకు సంస్కృతంలోనే రాశారు. సంస్కృతం అనేది చాలా హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ భాష, శబ్దము అని అనొచ్చు. ఎందుకు రాశారు అంటే సంస్కృతం మన యొక్క బ్రహ్మాండం యొక్క భాష అని, హయ్యర్ డైమెన్షన్లో నుండి, హయ్యర్ ఎనర్జీ ఆత్మల నుండి ఇది వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ బ్రహ్మాండం సృష్టించినప్పుడు ఫస్ట్ సంస్కృత భాషే ఉంది అని, అందుకని ఇక్కడ అదే ఆ భాషనే ఫస్ట్ పలకటం జరిగింది. వ్యాసుడు కూడా సంస్కృతంలోనే రాశాడు చాలా వేదాలు శాస్త్రాలు. మరి కృష్ణుడు గీతా జ్ఞానం చెప్తూ సంస్కృతంలో చెప్పాడు, హిందీలో చెప్పాడు, తమిళలో చెప్పాడు తెలియదు. అయితే మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. ఈ భాష అంటే మనసు లోపల ఉన్న భావాన్ని శబ్దం రూపంలో వ్యక్తీకరించటం, భాష రూపంలో దాన్ని ప్రకటీకరించటం. ఈ శబ్దం వాయుమండలంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ నుండి వినేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంది. ఇలా ఎనర్జీ అనేది ప్రతి ఒక్క చోట కూడా లాస్ అవుతుంది, వారి నోటి నుండి వచ్చినా వారికి లాస్ అవుతుంది, వాయుమండలంలోకి వెళ్ళి వినేవాళ్ళ దగ్గరికి వెళ్ళినా లాస్ అవుతుంది, దాని యొక్క రియాక్షన్ రూపంలోకి వాళ్ళు వచ్చినా అక్కడ లాస్ అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క తరంగాలను ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కారణ శరీరం నుండి తీసుకుంటూ గ్రహిస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈ శక్తి వలన లాస్ అవుతుంది మామూలు మామూలు భాషల్లో అయితే, కానీ సంస్కృత భాషలో శక్తి లాస్ అనేది మినిమంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఒరిజినల్ హయ్యర్ డైమెన్షన్లో భావం ఉంటుంది. కారణ శరీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడి ఉర్జాను కథం చేయదు. వేరే వేరే భాషలు అయితే మరి కారణ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఉర్జ పవర్ తక్కువ అవుతుంది, అందుకే అక్కడ పవర్ లాస్ అవుతుంది అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ సంస్కృతానికి అందుకునే చాలా మహత్వం ఉంది, ఎనర్జీ ఉంటుంది. దీని టీచింగ్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నాము. మాటల మహత్వం చాలా ఉందని యోగంలో కూడా మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఏ కార్యమైనా సరే పరిస్థితులు లేకుండా కార్యము అనేది జరగదు, కారణం లేకుండా కార్యం జరగదు. కారణం తెలుసుకుంటే నివారణ చేయవచ్చు అని బాపూజీ కూడా చెప్తారు. పంచతత్వాలకు కారణము ఈ ఏంటి, పంచతన్మాత్రలు, వీటికి కారణం మనసు, మనసుకి కారణం అహంకార భావం, అహంకారానికి కారణం బుద్ధి, ఈ యొక్క దీనికి బుద్ధికి కారణము మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే ప్రకృతికి కారణం. అయితే ప్రకృతిని మాయ అంటూ ఉంటారు. ప్రకృతికి కారణం మూల ప్రకృతి, మూల ప్రకృతికి కారణము పురుషుడు అంటే ఆత్మ. అయితే ఇక్కడ ప్రకృతికి, మాయకు అసలు అస్తిత్వం లేనే లేదు అని చెప్తుంటారు చాలామంది. అదేవిధంగా మూల ప్రకృతికి కూడా అస్తిత్వం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
పురుష ఆత్మకి అస్తిత్వం ఉన్నట్లే మూల ప్రకృతి అంటే ఆత్మ నుండి బయటపడిన ఫస్ట్ మూల ప్రకృతికి కూడా అస్తిత్వం ఉంటుంది. మాయకు అస్తిత్వం లేదు అని అంటూ ఉంటారు. కానీ దీనికి అస్తిత్వం లేదని ఎందుకు అంటున్నారు అంటే ప్రకృతి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, పరివర్తనాత్మకమైనది. మూల ప్రకృతి అలాగే ఉంటుంది, ఆత్మ పురుష అలాగే ఉంటుంది. మరి ప్రకృతిలో ఏముంది? మనం విన్నాం ప్రకృతి సత్వ రజో తమో గుణాలను కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది మనసులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, అహంకారంలో కూడా త్రిగుణాల రూపంలో ఉంటుంది. అయితే మూల ప్రకృతిలో ఉండదా ఈ సత్వరజోత్తమం? అంటే అక్కడ అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తంగా పంచభూతాల్లోకి వచ్చేస్తుంది, ప్రకృతిలోకి వచ్చేస్తుంది. అంటే వ్యక్తము అవ్యక్తము ఇది కాన్సెప్ట్ అన్నమాట సాంఖ్యా దర్శన శాస్త్రంలో. పంచ తన్మాత్రలు అవ్యక్తంగాను వ్యక్తంగాను సదా ఉంటూనే ఉంటూ ఉంటాయి, అవ్యక్తంగా దాక్కొని ఉంటూ ఉంటాయి. సాంఖ్య దర్శన శాస్త్రంలో ఇది ఎప్పటికీ చెప్పలేరు. కానీ వ్యక్త కార్యము కారణము అనేది లోపల విలీనమవుతుంది. సృష్టి ఎప్పుడు వినాశనం గురించి సాంఖ్యశాస్త్రంలో కూడా చెప్పాల. అంటే ఏంటి, ప్రతి సెకండు కూడా కార్యము కారణం లోపల విలీనమైపోతూ ఉంటుంది అని చెప్పారు. వ్యక్తము అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది అనే అర్థం. స్థూలము సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది, సూక్ష్మము అతి సూక్ష్మంలోకి ఇలా పరివర్తన అవుతుందని చెప్పారు. చిత్త వృత్తులు మన లోపల ఎప్పుడు ఉంటూ ఉంటాయి, కానీ వాటిని ఎంతవరకు సాఫ్ట్ చేసుకుంటామో అలాగే సంస్కారాలు కూడా మనము సాఫ్ట్ చేసుకోగలుగుతుంది. దీని మీద మనం ఫోకస్ చేయలేదు, ఎప్పుడు సంస్కారాలపైన ఫోకస్ చేయలేదు. కానీ జ్ఞానము సంస్కారాల పరివర్తన తీసుకొని వస్తుంది అని దీని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. వేదాల్లో చెప్పలేదు, శాస్త్రాలు సాధారణమైన మానవులు ఎప్పుడు చెప్పలేదు. సంస్కారాలపైన మనం ఫోకస్ చేస్తే ఇది మూల ప్రకృతిలోకి విలీనమైపోతూ ఉంటాయి. ఫోకస్ చేసి రిమూవ్ చేసుకోలేము, దీన్ని పైకి మేల్కొల్పి దీన్ని కారణంలోకి కతం చేయగలుగుతాము. నెమ్మది నెమ్మదిగా ఇది మూల ప్రకృతిలో విలీనమైపోతుంది, కారణంలో కార్యం విలీనమైపోతుంది. ఇదే విధంగా సృష్టి కూడా, సృష్టి యొక్క ప్రిన్సిపల్ కూడా ఇదే. అర్థం చేసుకుంటే మనము కరెక్ట్గా యోగం కూడా చేయగలుగుతాం. ఈ యొక్క సృష్టి రహస్యం మనకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనం యోగం కూడా యథార్థంగా చేయలేము. యథార్థ యోగము, యథార్థ యోగము అంటే అర్థమైనప్పుడే కదా యథార్థ యోగం చేయగలిగేది. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి అని బాపూజీ ఎప్పుడో చెప్తూ ఉంటారు. అంటే అప్పుడే యోగము సమాధి అనేది మనకు ఆటోమేటిక్గా అదంతట అదే వచ్చేస్తుంది. అంతేగాని సమాధిలోకి వెళ్ళాలి, దానికోసం యోగం చేయాలనే ప్రశ్న అనేది ఉండదు. ఎప్పుడైతే సమాధి అదంతట అదే ఆటోమేటిక్గా వస్తుందో ఈశ్వర పానిధానం అనేది లభిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమన్నమాట. అయితే తండ్రి యొక్క జ్ఞానం చాలా అవసరం, బాపూజీని గుర్తించడం అవసరము. బాపూజీని గుర్తించకుండా బాపూజీ కృప అనేది మనకు లభించదు. ఎంతవరకు పవర్ లభించదో అంతవరకు యథార్థమైన జ్ఞానం అనేది బాపూజీ చెప్పేది మనకు అర్థం కాదు. అర్థం చేసుకుంటేనే యోగం చేయగలుగుతాం. జ్ఞానం లేకుండా యోగం అనేది లేనేలేదు. అందుకనే చూడండి, చాలామంది ఋషులు మునులు అడవుల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటూ ఉంటారు. ఈశ్వరుణ్ణి పొందాలి అనే లక్ష్యం వాళ్ళకున్న పొందలేరు, ఎందుకంటే జ్ఞానం ఉండదు వాళ్ళ లోపల. ఆ విధంగా మరి భగవంతుణ్ణి గుర్తించటము, ఆయన యొక్క కృపను పొందటం, పవర్ని పొందటం వాళ్ళకి యథార్థంగా తెలియదు. అలాగే అహంకారం ఎలా వస్తుంది, దీన్ని పోగొట్టుకోవటం ఎలాగా అనే దాని గురించి జ్యోతి ప్రకాష్ బాయిని అడుగుతున్నారు అనంతబాయి. దీని గురించి యోగ దర్శనంలో పర్టికులర్గా చెప్పారు. అహంకారం ప్రతి ఒక్క వస్తువులో కూడా
ప్రతి ఒక్క దానిలో మనసు బుద్ధి చిత్తంలో కూడా దాగబడే ఉంటూ ఉంటుంది. దీన్నే అస్మిత అని అన్నారు. అహంకారంను అంటే ఏంటంటే చాలా అది పెద్ద భయం అన్నమాట. మానవుడికి మృత్యు అంటే ఎంత పెద్ద భయమో, జ్ఞానికి అయితే శరీరం మార్చుకుంటాం, వస్త్రం చేంజ్ చేసుకుంటాం, శరీరం ఒక శరీరం వదిలేసి ఇంకో శరీరం పొందుతాము అని. కానీ ఇప్పుడు మృత్యు భయం అనేది రావణాసుడికి ఉంది కదా, అందుకనే తన మరణం లేకుండా పొందాలి అని ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు గురించి. అది అలా ఇవ్వలేకపోయాడు. అమృతాన్ని అడిగాడు. అమృతాన్ని సేవించటం ఇవ్వటం నాకు సమంజసం కాదు అన్నాడు. అయితే అమృత భాండాన్ని నువ్వు తాకుండా నీ యొక్క ఉదరంలో ఇక్కడ బొడ్డు దగ్గర కలశం ఉంచుకో, అప్పుడు నువ్వు మృత్యుంజయుడుగా ఉంటావు అని. మరి ఇంత జ్ఞానం తెలుసుకున్నవాడు రావణ బ్రహ్మే, మరి మృత్యు అంటే ఆయనకెందుకు భయం? అహంకారంతో కూడిన వ్యక్తి, విషయ వికారాలకు ఉన్న వ్యక్తి, ఇంత గొప్పవాడిని నేను, ఇన్ని తెలిసిన వాడిని, ఇంత రాజ్యం వేలేవాడిని, త్రిలోక సంచారిని, దేవతల్ని కూడా జయించాను, నవగ్రహాల్ని నా చెప్పు చేతల కింద పెట్టుకున్నాను. అహంకారం ఉంటుంది చూడండి, అహంకార వ్యక్తికి మృత్యు అంటే భయమే. అలాగే మరి ఈ అహంకారంలో కూడా మూడు గుణాలు పనిచేస్తూనే ఉంటాయి, తామసికం, రాజసికం, ఆరు సతోప్రధానం. అయితే రాజసికం తామసికం తక్కువైనప్పుడు సాత్వికం ఎక్కువగా ఉంటూ ఉంది. ఇదే బుద్ధిలో బుద్ధిని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బుద్ధి కూడా సాక్షి దృష్టిలో ఉన్న కారణం వల్ల అహంకారం త్రిగుణాలను కలిసి బయటికి తీసుకొని వస్తుంది. పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. నేను నేను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ యొక్క అహంకారం బుద్ధిలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. యథార్థమైనటువంటి జ్ఞానం, అహంకారం, నీ బుద్ధి అనేది ఏంటో డిఫరెన్స్ అనేది చేసుకుంటూ ఉంటుంది. జ్ఞానం లభిస్తేనే సాక్షి దృష్టి అనేది సాక్షిగా ఉండగలుగుతారు, బుద్ధితోటి చూడగలుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క వస్తువుని కూడా పరిస్థితిని కూడా చూస్తూ ఉంటారు. అంటే జ్ఞానం ఎంతంత రిఫైన్ అవుతుందో అర్థం చేసుకుంటూ ఉంటారు, అంతంతగా మనకు పరిస్థితులను చూసేటువంటి దృక్పథం మారిపోతూ ఉంటుంది. బాపూజీ సంపూర్ణ జ్ఞానంనైతే ఇచ్చారు, దాన్ని విచార సాగర మతనం చెయ్యాలి. అహంకారంకి కారణం తెలుసుకుంటే మానవులు ఎక్కువ కూడా మనం ప్రాక్టికల్గా హెల్ప్ఫుల్ చేయగలం అని అనంత భాయ్ అంటూ ఉన్నారు. బాపూజీ అయితే చెప్పారు, ఈ అహంకారానికి కారణాలు ఏవై ఉంటాయా అని అర్థం చేసుకుంటే మనం ప్రాక్టికల్ అనుభవం పొందితే ఇతరులకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అహంకారం జాగృతం అయినప్పుడు మరి దాన్ని వెంటనే సమాప్తం చేసుకోవటానికి ఏమేం సంకల్పాలు చేయాలి, దీని గురించి కొంచెం డిస్కషన్ చేస్తే బాగుండు అని అనంత భాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్తో అంటూ ఉన్నారు. మనసులో అహంకారం వస్తే బుద్ధి తర్కం చేసుకుంటూ స్థూల అహంకారం కతం చేసుకోవచ్చు. అయితే ఏం ఆలోచించాలి ఆ సమయంలో అహంకారం వచ్చినప్పుడు, కథం చేయటానికి ఏం పాయింట్ని యూజ్ చేసుకోవాలి, అంటే యోగ ప్రయోగం చేయాలి, జ్ఞాన ప్రయోగం చేయాలి, దీని మీద కొంచెం ఆలోచించండి అంటూ అనంత భాయి బేహద్దు ఆత్మలకి, ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా హోంవర్క్ ఇస్తున్నారు. విచార సాగరం మతనం చేయండి, శుద్ధ చైతన్యంలోకి వెళ్ళి తర్కం చేసుకోవటానికి పాయింట్స్ కొన్ని ధారణ చేసేయాల్సినవి ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్తే, క్వశ్చన్స్ రూపంలో, ఆన్సర్ రూపంలో చెప్పినా అప్పుడు మనం దాన్ని జాగృతం చేసుకోగలుగుతాం, శుద్ధ చైతన్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. అలాంటప్పుడు బుద్ధి కూడా చాలా దృఢంగా అయిపోతుంది. ఇదే లక్ష్యంగా మనం పెట్టుకోవాలి, అప్పుడు లక్ష్య సిద్ధిని పొందగలుగుతాము అని అనంత భాయి అంటూ ఉన్నారు. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.
बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है। बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल सब्सक्राइब चेसिनट्लयिते बापूजी अद्भुतमैनटुवंटि ज्ञानमु वीडियोलु मा दिव्य संदेशालु ई रोजु पुरुषार्थमुनिकि धारणा पॉइंट्स मरि साक्षिबेनु लाइव वीडियो क्लास कामेंट्रीस इवन्नी कूडा मनकु चक्कगा अर्थमवुतू उंटायि। దీని గురించినటువంటి వివరాలు ఇంకా తెలుసుకోవటానికి మనము ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడండి, బాపూజీ ఛానల్లో 4000 వీడియోలు ఉన్నాయి, దీని ద్వారా మీరు దేన్నైనా సాధించగలుగుతారు। అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు। బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే।